हलो अंडी अमृतम अमोघम चैनल की स्वागत ईरोजु कर्बूजा तो रेंडु रकाल कूल ड्रिंक्स तैयार चेसी चूपिस्तानंडी। मुंदुगा कर्बूजा पंडनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनी सिद्धंगा उंचुकोवाली। अलागे काची चल्लार्ची फ्रिज लो पेट्टुकुन्न पालु पंचदार पेरुगु ई पेरुगुनी कूडा फ्रिज लो पेट्टुकोनी यूज चेयंडी। अलागे फ्रेश क्रीम ई फ्रेश क्रीम ऑप्शनल अंडी उंटे वेसुकोंडी लेदंटे स्किप चेसेयोच्चु वेस्ते इंका बागुंटुंदी। गिंजलु तीसिन खर्जूर पंडलु सन्नगा तरिगिन बादं सन्नगा तरिगिन पिस्ता कर्बूजा गिंजलु इंका ड्राई नट्स एवैना उंटे यूज चेयंडी। चिवरगा ऐस क्यूब्स कूडा सिद्धंगा उंचुकोवाली। वीटन्नितितो इप्पुडु कर्बूजा मिल्क शेक अलागे कर्बूजा स्मूती एला तैयार चेसुकोवालो चूपिस्तानु। मुंदुगा ओक जूसर जार तीसुकोनी इंदुलोकी 5-6 ऐस क्यूब्स वेसुकोवाली। गिंजलु तीसिन डेट्स 3 లేదా 4 वेसी मूत पेट्टी ओकसारी ग्रैंड चेसुकोवाली। इप्पुडु इंदुलोने चिन्न चिन्न मुक्कलुगा कट चेसिन कर्बूजा पंडु मुक्कलु ఒక కప్పు దాకా వేసుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసి గ్రైండ్ చేసుకోవాలి। ఇలా వెంట వెంటనే గ్రైండ్ చేసుకుంటే స్మూత్ గా అవుతుంది। ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా చల్లటి చిక్కటి పాలని తీసుకోవాలి। మీకు మిల్క్ షేక్ పల్చగా రావాలి అనుకుంటే పాలు కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు। అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ వేసి मल्ली स्मूत ग्रैंड चेसुकोवाली। दादापुगा ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకుంటే టెక్చర్ అనేది స్మూత్ గా వస్తుంది। ఇప్పుడు ఈ మిల్క్ షేక్ ని ఒక గ్లాస్ లోకి నింపుకొని పక్కన పెట్టేసుకోండి। నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి 1.5 గ్లాసుల మిల్క్ షేక్ వచ్చింది। ఇప్పుడు మస్క్ మిలన్ స్మూతీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఇదే మిక్సీ జార్ లోకి 5-6 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి। కట్ చేసిన కర్బూజ పండు ముక్కలు 1 కప్పు 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి లేదా మీరు తినే తీపికి తగ్గట్టుగా వేసుకోండి। అలాగే 1 కప్పు దాకా చల్లచల్లటి పెరుగు వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న ఈ స్మూతీని గ్లాస్ లోకి నింపుకోవాలి। ఈ స్మూతీ క్వాంటిటీ కూడా నాకు 1.5 గ్లాసులు వచ్చింది। అంతే ఫ్రెండ్స్, ఒక కర్బూజా పండుతో 2 రకాలుగా కూల్ డ్రింక్స్ ని తయారు చేసుకున్నాము। ఒకటి వచ్చేసి కర్బూజా స్మూతీ, ఇంకొకటి వచ్చేసి కర్బూజా మిల్క్ షేక్. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న డ్రై నట్స్ ని మిల్క్ షేక్ అలాగే స్మూతీ మీద గార్నిష్ చేసుకోవాలి। నేను మిల్క్ షేక్ లో ఫ్రెష్ క్రీమ్ కూడా యూస్ చేశాను కాబట్టి ఫ్రెష్ క్రీమ్ తో కూడా గార్నిష్ చేశాను। ఒకవేళ మీకు కూల్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు లేదా ఫ్రిజ్ లో పెట్టుకొనైనా తాగేయొచ్చు। ఈ 2 డ్రింక్స్ కూడా ఒకదానికి మించి మరొకటి యమ్మీ యమ్మీగా చల్లచల్లగా తాగుతూ ఉంటే చాలా బాగుంటుందండి, అమృతంలా ఉంది అని చెప్పేస్తారు। ఈ 2 డ్రింక్స్ ని కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి। ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి, తప్పకుండా రిప్లై ఇస్తాను। థాంక్యూ వెరీ మచ్।